हेलो अंडी, वेलकम टू अवर चैनल आदिति किचन एंड व्लॉग्स। मन रेसिपी वच्चेसी वन आफ द माय फेवरेट डिश अंडी, एंतो टेस्टी एंड ईजी लेमन राइस। ई लेमन राइस की कॉम्बिनेशन गा दोसकाय चटनी अयिना बागुंटुंदी, पेरुगु चटनी कूडा बागुंटुंदंडी। ए मात्रं लेट चेयकुंडा रेसिपीलोकी वेल्लिपोदामु। पेद्द ग्लास तोटी नेनु राइस तीसुकुन्नानंडी। ई राइस नी मनमु नीटिगा क्लीन चेसुकुनी पोड़ी पोड़ीगा राइस नी उडिगिंचुकोवाली। ई विधंगा राइस नी पोड़ी पोड़ीगा उडिगिंचुकोवालंडी। मनमु उडिगिंचुकुन्न राइस नी इला एदैना पेद्द प्लेट लोकी तीसुकुनी चल्लार पेट्टुकोवालंडी। मनम चेसेदी निम्मकाय पुलिहोर काबट्टी चल्लार पेट्टुकुन्नाके निम्मकाय रसम अनेदी याड चेसुकोवाली। వేడివేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే చేదు వస్తుంది, సో మనము చల్లార పెట్టుకుందాము। నెక్స్ట్ మనము ఏదైనా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి। పాన్ కొద్దిగా వేడైన తర్వాత మనము రైస్ తీసుకున్నాం కదండి, ఆ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। నేను తీసుకున్న రైస్ కి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది। ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పులు వేసుకోవాలండి। పల్లీలు 2 మినిట్స్ ఇలా వేగిన తర్వాత పచ్చి శనగ పప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి ఎండు మిరపకాయలండి, పచ్చి మిరపకాయలు కూడా 4-5 ఇలా కట్ చేసుకొని వేసుకోండి। ఇవన్నీ కూడా ఇలా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా వేసుకోవాలండి। పల్లీలు గాని పచ్చి శనగ పప్పు గాని ఎండు మిరపకాయలు గాని వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి జీలకర్ర ఆవాలు లాస్ట్ లో యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడు మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాము। కొద్దిగా ఇంగు యాడ్ చేసుకుందామండి, ఇది ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను। ఒక 5 సెకండ్స్ ఈ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఓకే అండి, తాలింపు అనేది రెడీ అయిపోయింది। ఈ తాలింపును కూడా మనము కంప్లీట్ గా చల్లార పెట్టుకోవాలి। చల్లారే లోపు మనము ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది కూడా చల్లారిపోయింది, లైట్ గా వేడి ఉంది। ఇలా లైట్ గా వేడి ఉన్నప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి। మీ టేస్ట్ కి సరిపడా salt ని యాడ్ చేసుకోండి, నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను। అలానే చిటికెడంత పసుపు, కొత్తిమీర, ఇలా క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోండి। ఇవన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా రైస్ ని నిదానంగా కలుపుకోవాలండి, ఎక్కడ కూడా రైస్ అనేది విరగకూడదు। ఈ విధంగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్నాక నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోవాలి। నేను తీసుకున్న రైస్ కి 3 నిమ్మకాయల రసం సరిపోతుంది। ఈ విధంగా రైస్ లోకి నిమ్మకాయ రసం మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి। నిమ్మకాయ రసం కూడా రైస్ అంతా కలిపే విధంగా ఇలాగా స్లోగా తిప్పుకోవాలండి। చల్లారిపోయిందండి। ఇప్పుడు ఈ తాలింపును మనము రెడీ చేసి పెట్టుకున్న రైస్ లోకి యాడ్ చేసుకుందాము। ఇప్పుడు ఈ తాలింపుని రైస్ ని అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి। ఇలా హ్యాండ్ తోటే మిక్స్ చేసుకోండి, అంతా కూడా నీటిగా మిక్స్ అయ్యే విధంగా। నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోయిందండి। ఇప్పుడు మనం దీన్ని వేరే ఏదైనా బౌల్ లోకి తీసేసుకుందాము।
ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవచ్చు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.